శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి చూసుకునేసరికి చతుర్థ స్థానంలో కేతు, షష్ఠ స్థానంలో శని, సప్తమంలో గురుడు, అలాగే మనం చూస్తుంటే భాగ్యస్థానంలో మనకు శుక్రుడు ప్లస్ మనకు రవి, రాజ్యంలో చూస్తే రాహు ప్లస్ బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, అలాగే లాభస్థానంలో చూస్తే కుజుడున్నారు. అన్ని గ్రహాలు ఏవి ఎక్కడెక్కడ ఉంటే బెనిఫిషియల్గా ఉంటుందో ఆ రకంగా బెనిఫిషియల్గా సింహరాశి వారి ఒక్కరికే ఈ 15 రోజులు బాగా కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అనుకోండి, గట్టిగా పట్టుపట్టండి, డెఫినెట్గా మీరు అనుకున్నవి సక్సెస్ఫుల్ అవుతాయి ఈ 15 రోజుల్లోని. సో ఇనిషియేటివ్ చేయడానికి, కొత్త కంపెనీ ఫోర్ చేయడానికి కానీ, లేకపోతే కొత్త వ్యాపారంలో సంతకాలు పెట్టడానికి కానీ, ఏదైనా కన్సల్ట్, గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంది కాబట్టి, గురువు యొక్క దృష్టి కూడా మీ మీద పడింది కాబట్టి, డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ ఈ 15 రోజుల్లో ప్లానింగ్ ప్రకారం ఒకటి ఆరంభించండి. వ్యాపారస్తులు 3-4 వ్యాపారాలు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేవాడు. అలాగే ఎడ్యుకేషన్ రన్నింగ్లో చేసేవాళ్ళు కూడా, ఇన్స్టిట్యూట్స్ రన్ చేసేవాళ్ళు కూడా కొత్త యాక్టివిటీస్ ఏమైనా డెవలప్ చేయాలని చేయండి. కొత్త ఆలోచనతో ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఈ 15 రోజుల్లో మీరు ఏదైతే శ్రీకారం చేస్తారో అన్నింటిలోనే సక్సెస్ఫుల్ కనబడుతుంది. సింహరాశి వరకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, 6వ హౌస్లో ఉన్న శని ఒక రకమైన బెనిఫిట్ అయితే, 7వ హౌస్లో ఉన్న గురువు ఇంకో రకమైన బెనిఫిట్ ఇస్తుంది. సో ఇక్కడ బెనిఫిట్సే తప్ప నష్టం జరగదు, ఎక్సెప్ట్ అమ్మగారు ఆరోగ్యం విషయంలోని కొంచెం జాగ్రత్త తీసుకోవాలి తప్ప మిగిలివన్నీ బాగానే ఉన్నాయని చెప్పచ్చు. మనం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే, కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి అది అప్పుడే ఆల్రెడీ చాలా రోజులు నాకు ఉన్నాడు, కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. దానికి గణపతి మంత్రం కానీ చదవగలిగితే సింహరాశి వారు, ఇక అమ్మగారి విషయంలో కూడా జాగ్రత్త ఉంటుంది. అదొక్క గణపతిని పట్టుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే మాత్రం కేతు ప్రభావం కూడా వాళ్ళ మీద ఉండదు, రాహు యొక్క ప్రభావంతో మన లాభం కూడా జరుగుతుంది, సక్సెస్ఫుల్గా కనబడుతుంది. సో గణపతి మంత్రం చేయండి, అలాగే గురు మంత్రం, గణపతిని గురువుగా భావించి ఆ గురు మంత్రంగా మనం అనుకుంటూ చేస్తుంటే, క్షిపప్రసాద గణపతి అనుకోండి, మహాగణపతి అనుకోండి, ఏ గణపతి మంత్రాన్ని సరే ఒక సంఖ్య పరంగా ఒక రెగ్యులారిటీగా 15 రోజులు చేయగలిగితే కొన్ని దోషాలు దూరమయ్యి కొన్ని ప్లానింగ్లో మనం సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో వాళ్ళనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళనుకోండి, అలాగే బియ్యం వ్యాపారం అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ అనుకోండి, ఎవరైనప్పటికీ కూడా ప్లానింగ్ ప్రాపర్గా చేసుకుంటే మాత్రం ఈ 15 రోజుల్లో కొత్త గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన మార్గాలు ఆరంభమవుతాయి కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.